నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఉద్యోగ మేళ ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామమని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుట అమృతపాణి, చీరాల జేఏసీ కన్వీనర్ తాడివలస దేవరాజు పేర్కొన్నారు. యువతకి మంచి ఉపాధి కల్పించడమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మంగళవారం మండలంలోని ఈపురపాలెం భామనాయుడు ఐటీఐ కళాశాలలో ఎస్సీఎస్ సత్తార్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రానున్న కాలంలో చీరాల ఎమ్మెల్యే కణం బలరామ కృష్ణమూర్తి, వైఎస్ఆర్సీపీ నాయకులు కరణం వెంకటేష్ సహకారంతో మరిన్ని ఉద్యోగ మేళాలు చీరాలలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్ కార్పొరేషన్ జిల్లా కోఆర్డినేటర్ ఆర్ లోకనాథం, ఏపీ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కె శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు షేక్ మెహబూబాషా, జిల్లా అప్రెంటిస్ అడ్వైజర్ కె కృష్ణమూర్తి, మండల మాజీ ఉపాధ్యక్షులు నాదెండ్ల కోటేశ్వర, మున్సిపల్ కోఆప్షన్ నెంబర్ షేక్ కబీర్, బెంజ్మెన్ ఐటీఐ కరస్పాండెంట్ రవికుమార్, శ్రీ షిరిడి సాయి ఐటీఐ ప్రిన్సిపల్ ప్రభాకరరావు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో చాలామంది దాదాపు 3 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే ఒక హాన్నరీ అమౌంట్ వాలంటీర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన జిల్లా మనసూదర్ రెడ్డి గారిని చేయించి వివిధ జిల్లాలకి వాళ్ళందరికీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా ఇలాంటి కాలేజీలు గుర్తించి అక్కడికి వివిధ కంపెనీలు తీసుకొచ్చి మీ అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో చిన్న ప్రాంతంలో ఇటువంటి జాబ్ మేళాస్ ఈ కరోనా సమయం తర్వాత, ఈ కరోనా సమయంలో ఎంతో మందికి జాబ్స్ పోయాయి, ఎన్నో ఇండస్ట్రీస్ కోటాను కోట్లు నష్టపోయి ఉంది. అయితే వీటన్నింటిని కూడా కొద్దిగా మనం పైకొస్తున్నాం. అందులో భాగంగా మంచి జాబ్ మేళాని పెట్టినటువంటి సర్దార్ గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మనం చదువుకునే చదువుకి మనం చేసే జాబ్స్కి వ్యత్యాసం చాలా ఉంటుంది. మనం చదువుకునేది ర్యాంకు కోసము మరియు పాస్ అవడానికి మాత్రమే ఉంటుంది తప్ప మనం వెళ్ళి చేసే పనికి ఎక్కడ కూడా సంబంధం ఉంటుందా. దాన్ని ఫిలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంచి చాలా మంచి సబ్జెక్టు జగన్మోహన్ రెడ్డి గారు